మనలో కొంతమందికి ధూమపానం అంటే మహా ప్రీతి పొగ అలవాటుతో ఊపిరితిత్తులు పాడవుతాయని క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోరు గుప్పు గుప్పుమని పొగ వదులుతూ సిగరెట్లను తెగ ఊదేస్తూ ఉంటారు నిజానికి పొగ అలవాటు అనేది ఊపిరితిత్తులకే కాదు మన నోటికి కూడా చేటు చేస్తుంది పొగ తాగడం మూలంగా మన నోటిలో దంతాలకు చిగుళ్ళకు సమస్యల తాకిడి పెరుగుతుంది ధూమపానం అనేది మొత్తంగా నోటి ఆరోగ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది పొగ అలవాటు మన దంతాలకు చిగుళ్ళకు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ధూమపానం ఆరోగ్యానికి పొగ పెట్టే అలవాటు మన ఆరోగ్యాన్ని మన చేజేతులా దూరంగా చేసుకోవడానికి ఒక్క ధూమపానం అలవాటు చాలు వేరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పొగ తాగే వాళ్ళలు హై బీపీ గుండె జబ్బులు క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని చాలా మందికి తెలుసు ఇవి కాక తరచుగా వేధించే జబ్బుల చిట్టాకు అంతే లేదు ముఖ్యంగా దంతాలు చిగుళ్లకు సంబంధించి అనేక సమస్యలు పొగ తాగే వాళ్ళలో చూస్తుంటాం దంతాలు గారపట్టడం దంతాలపై ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివ్గా మారడం నోట్లో అల్సర్లు రావడం నోటి దుర్వాసన రావడం లాంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి పొగ తాగే వాళ్ళలో ఒకటి మన పొగ తాగటంతో వచ్చే నికోటిన్ స్టెయిన్స్ కానీ టాటరు ఈ స్టెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో పొగ వల్ల వచ్చేది టార్ స్టెయిన్స్ కానీ నికోటిన్ స్టెయిన్స్ పంటి పైన ఉంటుంది దానివల్ల ఆ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసి పంటి జబ్బే కానీ లేదంటే చిగుల జబ్బే కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండోది పొగ తాగే వాళ్ళలో ఆ బ్లడ్ సప్లై అనేది చిగుళ్ళకే కానీ పళ్ళకే కానీ బ్లడ్ సప్లై అని బాగా తగ్గిపోతుంది సో అలాంటప్పుడు ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల హీలింగ్ అనేది కూడా తగ్గిపోతుంది సో సెల్ఫ్ హీలింగ్ కానీ వాళ్ళ ఇమ్యూనిటీ కానీ లాలాజలం కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు ఈ చిగుల జబ్బే కానీ పంటి జబ్బే కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మొట్టమొదటిగా పొగ తాగే వాళ్ళు మనం చూసేది ఏంటంటే ఈ పంటి పైన రంగు మారటం అనేది ఎక్కువగా చూస్తుంటాం సో డిస్కలరేషన్ టూత్ డిస్కలరేషన్ కానీ పళ్ళు ఈ పొగ తాగే వాళ్ళు పచ్చగా పసుపచ్చగా బూడిద రంగులో కూడా కొంతమందికి ఎక్కువగా పొగ తాగే వాళ్ళు బూడిద రంగులో కూడా మనం పళ్ళు రంగు మారటం అనేది ముందుగా మనం చూసే లక్షణాలు రెండోది అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పొగ తాగడం వల్ల వచ్చే ఈ దాంట్లో ఉన్న టార్ కానీ ఆ పొగలో ఉన్న టార్ కానీ నికోటిన్ స్టెయిన్స్ అనేవి పంటికి అంటుకొని పోవడం వల్ల ఈ పన్ను రంగు మారటం అనేది చూస్తుంటాం రెండోది చిగుల సమస్య సో ఈ టాటర్ అంటే ఈ పొగ తాగడం వల్ల వచ్చే స్టెయిన్స్కి ఇరుక్కున్న ప్లాక్ లేదంటే సూక్ష్మజీవులు మన చిగుళ్ళని దెబ్బతీస్తాయి సో అలాంటప్పుడు గమ్ డిజీజు చిగుళ్ళని రక్తం కారటం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం అలాగే ఈ చిగుల సమస్య అలాగే పొగ తాగే వాళ్ళు మనం నోటి దుర్వాసన అనేది కూడా ఎక్కువగా చూస్తుంటాం అంటే చిగుల సమస్య వల్ల నోటి దుర్వాసన వస్తుంది అలాగే పొగ తాగటం వల్ల కూడా ఈ నోటి దుర్వాసన అనేది ఎక్కువగా చూస్తుంటాం మూడోది ఈ పొగ తాగే వాళ్ళు మనం చూసేది ఏంటంటే ఈ చిగుల సమస్యతో పాటు సలైవరీ ఫ్లో లాలజలం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి పంటి ఇన్ఫెక్షన్స్ ఈ ఇరుక్కున్న ఈ స్టెయిన్స్ ఉండడం వల్ల దీనివల్ల పంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పిప్పిపళ్ళు వచ్చే అవకాశమే కానీ పిప్పిపళ్ళు రావటం ఇలాంటివి కూడా ఎక్కువగా చూస్తుంటాం నాలుగోది మనకి ఈ చిగుళ్ళో మనం ఈ పొగ తాగటం వల్ల మనం చిగుళ్ళో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది సో అందులో మనం చూసేది ఏంటంటే హీలింగ్ ప్రాసెస్లో మనం ఎలాంటి చిన్న సర్జరీ కానీ ఏమైనా చేసినా కానీ కూడా చిగుళ్ళకే కానీ ఇలాంటి పంటికి కానీ పన్ను తీసినా కానీ కూడా హీలింగ్ అనేది ఇంపేర్డ్ ఉంటుందన్నమాట స్పెషల్గా ఇంప్లాంట్ సర్జరీ కానీ విజ్డమ్ టూత్ తీయటమే కానీ అలాంటప్పుడు స్లోగా హీల్ అవుతుంది సో పొగ తాగే వాళ్ళు చిగుళ్ళు దంతాలను పట్టి ఉంచే బలమైన పునాదులు బీడీ సిగరెట్ గుట్కా ఇవన్నీ కూడా చిగుళ్ళ ఆరోగ్యాన్ని చిందరవందర చేసేస్తాయి ముఖ్యంగా పొగ తాగే వాళ్లలో చిగుళ్ళు సహజ కాంతిని కోల్పోతాయి చిగుళ్ళ వాపు రావడం చిగుళ్లకు ఇన్ఫెక్షన్లు రావడం తరచుగా చూస్తుంటాం పొగ తాగే వాళ్లలో చిగుళ్ల కణజాలం ఎముకలు దెబ్బతింటుంటాయి అలాగే వీరిలో చిగుళ్ల నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా చూస్తుంటాం ఇక ధూమపానం వల్ల చిగుళ్లకు రక్త సరఫరా కూడా దెబ్బతింటుంది కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఒక పట్టాన మానదు ఈ నోటి క్యాన్సర్ అనేది పొగ తాగటమే కాదు పొగాకు తినడం అంటే పాను గుట్కా మావా ఇలాంటివి నమిలే వాళ్ళు ఈ నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో
ఏంటంటే ఈ పాను ఈ చూవబుల్ ఫామ్ ఆఫ్ టొబాకో మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నోటి క్యాన్సర్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే నోటి క్యాన్సర్ పర్సంటేజ్ అన్నిటికన్నా ఎక్కువ. దీనికి ముఖ్య కారణం చూవబుల్ ఫామ్ ఆఫ్ టొబాకో, అంటే ఈ తంబాకు నమిలే అలవాటు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ నోటి క్యాన్సర్కి మనం పొగాకు నమలటం దాంతోపాటు పొగ తాగటం ఇవి రెండు కలిపి మనకు ఒక బ్యాక్ కాక్టెయిల్ ఫామ్ అవుతుందన్నమాట. దానివల్ల చిగుళ్ళే కానీ దానికి బాగా ఎఫెక్ట్ అయ్యి మనకి నోటి క్యాన్సర్కి దారితీస్తుంది. దీంతోపాటు మనము ఈ కోస్టల్ ఆంధ్ర సైడ్ చూసినట్టయితే అడ్డ చుట్ట అని కాలుస్తూ ఉంటారు. అడ్డ చుట్ట అంటే కాల్చే భాగం లోపల నోటి లోపల పెట్టుకొని కాలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ పొగ కాలే భాగం లోపల పెట్టుకొని కాలుస్తారు కాబట్టి వాళ్ళకి ప్యాలెట్ క్యాన్సర్ అంటే కపాలంకి వచ్చే నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ధూమపానం వల్ల దంతాలకు చిగుళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లే కాకుండా క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణం ధూమపానమే. పొగ తాగే వాళ్లలో పెదవుల వెనుక భాగంలో అలాగే నాలుక గొంతు ఆహార నాళిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం చిన్న అల్సర్లాగా మొదలై అది క్యాన్సర్గా పరిణమించే అవకాశాలు పొగ తాగే వాళ్లలో ఎక్కువ. ఇక ధూమపానంతో పాటు మద్యపానం అలవాటు కూడా ఉంటే ఈ క్యాన్సర్ల రేటు మరింత పెరుగుతుంది. చిగుల సమస్య ఉన్నట్టయితే పంటి క్లీనింగ్ చేయటం, డీప్ క్లీనింగ్ చేయటం, లేజర్స్ వాడుతూ చిగుళ్ళని లోపలని ఇన్ఫెక్షన్ని తొలగించడం ఇలాంటివి చేసి చిగుల సమస్యకి చికిత్స చేస్తూ ఉంటాం. అలాగే పంటి సమస్యలు ఉన్నట్టయితే పంటికి ఫిల్లింగ్స్ చేయటం లేదంటే పంటి లోపల వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించినట్టయితే వాటికి మేము రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయటం ఇలా చికిత్స చేస్తూ ఉంటాం. మూడోది స్మోకింగ్ చేసేవాళ్ళు టీత్ డిస్కలరేషన్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్తో పాటు టూత్ వైట్నింగ్ లేదంటే బ్లీచింగ్ చేస్తాం. సో దాంతోపాటు మనకి కొంతమందికి లాలాజలం తగ్గిపోవటం అనేది చూస్తుంటాం. అలాంటప్పుడు ఈ సలైవరీ సబ్స్టిట్యూట్స్ లేదంటే లాలాజలం ఎక్కువగా వస్తుందకు చూసేటటువంటి కొన్ని చూయింగ్ గమ్స్ అలాంటివి మేము సలహా ఇస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి ఐదోది ఏంటంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు చిగులపు జబ్బే ఇవి కాకుండా స్పెషల్గా మనం ఇలాంటి సర్జరీస్ కానీ స్కేలింగ్ కానీ క్లీనింగ్ కానీ ఏమైనా చేసినా లేజర్ చేసినా కానీ కూడా కొన్ని రోజులు మనం స్మోకింగ్ చేయకుండా ఉండాలి కంపల్సరీ అని సలహా ఇస్తాం. ఎందుకంటే సెకండరీ హీలింగ్ సెకండరీ ఇన్ఫెక్షన్ కాకుండా మనం చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తాం. ధూమపానం వల్ల దంతాలకు చిగుళ్లకు అనేక సమస్యలు రావడమే కాకుండా భయంకరమైన నోటి క్యాన్సర్ల ప్రమాదం కూడా చాలా చాలా ఎక్కువ. అందుకే పొగజోలికి పోకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే ఆ అలవాటు ఉంటే ఈ క్షణమే దానికి గుడ్ బై చెప్పినా ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది.